ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్? ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్. బాగా చదువుకుని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు బీటెక్లు ఎంటెక్లు చేసి 5000 రూపాయలకి వాలంటీర్లు గుడ్డి చాకరీ చేస్తున్నారు సార్. ప్రభుత్వ ఉద్యోగాలా భర్తీ చేయటం లేదు, ప్రైవేట్ ఫ్యాక్టరీలా? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రకు దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి వెళ్లిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే, ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నారు. నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఈ మధ్య ఒక 6-7 మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు. మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు, కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంత ధైర్యంగా వచ్చారా, ఏ వ్యక్తిగత సమస్య ఏమని ఏంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్, మేము అందరం కూడా బీటెక్లు చేశాం, డిగ్రీలు చేశాం, మంచి చదువులు చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేక. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు, 100 ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. మేము 5000 రూపాయల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నాం సార్. మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా అందరి కోరిక ఒకటే సార్, వాలంటీర్లకు అందరు కూడా మేము చెప్తున్నాం 5000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనందరికి కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు, వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క సంతోషం. ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని, కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి, వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు. వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే, వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే, జీవితకాలం 5000 రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు, మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది పరిస్థితి నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఈ ఎన్నికల్లో ఎవరిని వాళ్లు, మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగాలంటే, అభివృద్ది పదంలో ముందుకు సాగాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు. ఏదైతే రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈనాడు దేశంలో, దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలా? అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ది చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో, మీరు వీధుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకోమని నేను చెప్పటం లేదు. ఈనాడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా అలవాటు ఉంది. కాబట్టి తెలుగుదేశం జనసేనకు మద్దతుగా మీమీ సోషల్ మీడియాలో వేదిక చేసుకుని స్పందించండి. ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అందరం కాపాడుకోవాలా? ఎవరికి వారు
ప్రజలు అనుకూలంగా ఉన్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం జన అధికారంలోకి వచ్చేస్తుంది అన్న నిర్లిప్త ధోరణితో కాకుండా ఎవరికి వాళ్లు ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరో మొదటి వారం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇక అధికార పార్టీ నాయకుల దురాగతాలు సాగు, అధికారులు కూడా సహకరించరు, అధికారులు కూడా చాలా మార్పు వచ్చిన పరిస్థితి, అనేక మంది ఉన్నతాధికారులు కూడా రాబోయే పరిస్థితిని గమనించి ఎక్కడికక్కడ అందరూ కూడా తెలుగుదేశం జనసేన నాయకులతో నిరంతరం సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా మీరు విధుల్లోకి రండి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకతాటిగా సాగాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అన్న భావన, తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలన్న భావన మీలో ఎంత బలంగా ఉందో ఖచ్చితంగా దాన్ని సాకారం కావాలంటే మీరందరూ కూడా ఎవరికి వాళ్లు విధుల్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నా. ఆనాడు ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఆనాడు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, చంద్రన్న బీమా, ఆ బీమా కూడా ఈరోజు లేని పరిస్థితి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, అయ్యా చంద్రబాబు గారి పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే చంద్రన్న బీమా బదులు జగనన్న బీమా పెట్టు, మాకు అభ్యంతరం లేదు, కానీ ఒక కుటుంబం మరణించినప్పుడు 2 లక్షల రూపాయల సహాయం అనేది కుటుంబానికి ఒక భరోసా ఇస్తుంది, యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షలు ఒక భరోసా ఇస్తుంది, అవన్నీ ఏమైపోయినాయి ఇని ప్రజలు మొత్తం కూడా మాట్లాడే పరిస్థితి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల్లో ఆలోచన ఈ రకంగా ఉంది, ఒక వర్గం అని కాదు, పేద సామాన్య మధ్యతరగతి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతుల నిరక్షరస్తుల తేడా లేకుండా కులాలు మతాలకు అతీతంగా మైనార్టీల మెజార్టీల తేడా లేకుండా అందరిలో కూడా ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేదానికి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కష్టించి పనిచేయాలని, ప్రజలు కూడా ఎన్నికల సమయం వచ్చేస్తుంది కాబట్టి వీధుల్లోకి రావాలని చెప్పని కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్తూ ఉన్నాను. మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలంటే రాజకీయ నాయకులకి తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు. అది ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడికి ఇష్టమైన పార్టీకి ఎన్నికల వేళ వాళ్ళ శక్తి కొద్దీ సహాయం చేస్తుంటారు, దానికి రాజకీయ నాయకులు సంతోషపడుతూ ఉంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటంటే వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల ఆదాయాల్లోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వెళ్లి ఆ వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులకు మేము ఇంత ఇస్తాం అని చెప్పే పరిస్థితి ఇక్కడే వచ్చింది. నేను మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా, వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల్లో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే ఆ వ్యాపారాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని తరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి, ఇది ఎక్కడ న్యాయం అర్థం కావటం? ఈరోజు సిలికా ఉంది, సిలికా నమ్ముకున్నటువంటి గూడూరు సోదరులు ఎంతో మంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు, ఎన్నికలైన వెంటనే సిలికాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు, ఇసుక ఎవరు చేస్తున్నారో మీకు మొత్తం కూడా తెలుసు. అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటే క్వాడ్జ్, క్వాడ్జ్ అనేది 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా క్వాడ్జికి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జిని నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పని క్వాడ్జి మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జికి దాదాపు 20 రెట్లు 15 రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా మనం కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, దేవుడి దయతో క్వాడ్జికి మంచి రేటు వచ్చింది, మనం బాగా జీవితం స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జి మైన్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా క్వాడ్జిని కొల్లగొడుతూ నిబంధనల విరుద్ధంగా క్వాడ్జిని కొల్లగొడుతూ వేరే వాళ్ళకి పర్మిట్లున్నా మిమ్మల్ని ఎత్తయ్యం, మేమే ఎత్తుకోవాలా, మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు, ఇదిగో రెవెన్యూ, ఇదిగో మైనింగ్, మేం మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు 2000 ఇస్తాం టన్నుకి, ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది,
కానీ అమ్మేది మాత్రం 26,000, 30,000, 40,000 ఆ యొక్క దాన్ని బట్టి. ఇది ఎక్కడ విచిత్రం అండి, నాకు అర్థం కావటం లేదు. పాత్రికే మిత్రులు అడుగుతూ ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్వార్టీ వ్యాపారాల మీద స్వాధీనం చేసుకున్నాం, రేట్లు వచ్చిన తర్వాత క్వార్టీ ఓడల్లో తరివేశాం, ఇసుక ఏదైతే మేము స్వాధీనం చేసుకొని చేశాం, ప్రజల్ని ఎత్తినంత భారవేశం, ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం, అసలు వారంలో తరివేశాం, అయినా ప్రజలు మాకు ఓటేశారు. ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూడండి, మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఆ ఓనర్ దగ్గరికి వెళ్లి 10 రూపాయలు వస్తూని 2 రూపాయలు ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేయాలా చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత్రికే మిత్రులారా, ప్రజలారా, ఆలోచన సాగించాలని చెప్పని ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు. అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్ర రైతులు, దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంటే, రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది. అన్నిటికీ మించి రైతుల అప్పుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచన చేయాలని, చిట్ట చివరి మాట, ఇటీవల కాలం 4 రోజుల నుంచి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. పత్రికా విలేకరుని అడుగుతూ ఉన్నా నేను, ఏం సార్ ఈ మాటలు సంవత్సరం క్రితం మీకు ఎన్నట్టు లేవా, సంవత్సరం క్రితం 16 నెలల అధికారాన్ని వదులుకుని ఇదే కార్యాలయంలో మీ అందరి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల వేధింపులు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు గురించి, జగన్ గారి తీరు గురించి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు గురించి ఇదే కార్యాలయంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్. పోరాటాల సందర్భంగా కార్యకర్తల సమావేశాల్లో, విలేకరుల సమావేశాల్లో 7 రోజుల క్రితం గత జనవరిలో నేను ఏమి చెప్పానో ఈ రోజు 4 రోజులుగా అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు అదే మాటలు చెప్తూ ఉన్నారు సార్. ఒక్కసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.